నెక్స్ట్ చాప్టర్ మనం చేయబోయేటువంటిది శ్రేణులు. ఈ శ్రేణులు అనే చాప్టర్ చేయబోయే ముందు దీనికి సంబంధించిన కొంత ఉపోద్ఘాతం ఏంటంటే, వస్తువుల అమరికలు చూసినట్టయితే అవి సమానంగా ఉన్నాయా లేదా పెరుగుదల ఉందా సమానంగా ఉందా తెలుసుకోవడానికి ఇది వాడుతూ ఉంటాను. ఇది ఉదాహరణకి చిన్న చిన్న డబ్బాలు ఉన్నాయనుకుందాం. వీటి యొక్క వైశాల్యం 2 సెంటీమీటర్లు ఒకటి ఉంటే, 4 సెంటీమీటర్లు ఇంకోటి ఉంటే, ఇంకొకటి 6 సెంటీమీటర్లు ఉందనుకుందాం. ఇలా పెంచుతూ పోతూ ఉన్నట్టయితే ఎంత దాకైనా వెళ్ళచ్చు. వీటి మధ్యన 2, 4, 6 వీటి మధ్యన ఏదో ఒక రకమైనటువంటి భేదం అయితే ఉండాలి. ఈ భేదం గమనించినట్టయితే ఉదాహరణకి ఈ రెండింటి మధ్యన తేడా 2, ఇదే మాదిరిగా ఈ రెండింటి మధ్యన తేడా 2, అలా ఈ విధంగా ఇంకొకటి చూడొచ్చు. ఇంకొన్ని సమయాల్లో ఒకవేళ 1, 2 ఉంటే ఇంకోటి 4 ఉందనుకుందాం, ఇంకొకటి 8 ఉందనుకుందాం, ఇలా ఇంకొకటి 16 ఉందనుకుందాం. ఇలా కనుక చూస్తూ పోతూ ఉన్నట్టయితే ఇవి పెరుగుదల సమయం 2, 2² 2³ ఇట్లా దీని దగ్గరికి వచ్చేసరికి ఏమో 2, 2 గుణకాల చొప్పున పెరిగినాయి. దీని దగ్గరికి వచ్చేసరికేమో ఘాతాల లోపల పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ రకమైనటువంటి అమెరికాలో కనుక గమనించినట్టయితే ఎన్ని విలువలు అలా తీసుకోవడానికి అవకాశం ఉంది, ఇట్లా పోతూ ఉన్నట్టయితే ఎంత విలువ ఏమవుతుందో కనుక్కోవాలి. అలా చెయ్యటమే ఈ శ్రేణులలో యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఈ శ్రేణులలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఈ రెండింటి మధ్యన ఉండేటువంటి ప్రక్రియ ఏమైనా జరిగిందా, అంటే ధనాత్మకమైన గుర్తుందా లేకపోతే ఋణాత్మకమైన గుర్తుందా, ఈ రెండింటి మధ్యన గుణకారం ఉందా లేకపోతే డివిజన్ ఉందా అంటే భాగఫలం భాగాహారం ఉందా, వీటన్నిటినీ మనం దృష్టి పెట్టుకొని చేయాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు మనం కొంత దీన్ని చదవబోయే ముందర మనం కొన్ని విషయాలు గమనిద్దాం. అనుక్రమము అనేటువంటి ఒక పదం ఉంది. అనుక్రమము అనేటువంటి ఒక పదంని ఎలా నిర్వచించవచ్చో చూద్దాం. ఒక ప్రమేయం యోగంలో ఒక చరరాశి యొక్క విలువలు గనక సహజ సంఖ్యా సమితిని గనక సూచిస్తే దాన్ని అనుక్రమము అని అంటాం. ఉదాహరణకి అనుక్రమాన్ని టీ అనే పదంతో సూచించి 2n+1 అని రాశాం. ఎన్ అనేటువంటిది ఒక సహజ సంఖ్యా సమితికి చెందింది అని చెప్పుకుందాం. n=1 అయినప్పుడు t1=2+1 3 అవుతుంది. n=2 అయిందనుకుందాం, t2=2×2+1 అంటే 5 అవుతుంది. అంటే 3 ఇట్లా అనుక్రమం పెరుగుతూ పోతుంది. 2, 3, 5, 7 నెక్స్ట్ దగ్గరికి వచ్చేసరికి 9 ఇలా పెరుగుతూ పోతుంది. అయితే అనుక్రమం లోపల n సహజ సంఖ్యా సమితిని సూచిస్తుంది. కాబట్టి అనుక్రమం అనేటువంటిది ఒక ప్రమేయం మాత్రమే. ప్రమేయంలో ఉండేటువంటి ఒక చరరాశి యొక్క విలువలు ఒక వాస్తవ సంఖ్యా సమితిని సహజ సంఖ్యా సమితిని సూచించే విధంగా ఉండగలిగితే దీన్ని అనుక్రమం అంటాం. అయితే ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. tn=-1⁻ⁿ అని తీసుకున్నాం అనుకుందాం. ఎన్ అనేటువంటిది ఒక సహజ సంఖ్యా సమితిని సూచించినట్టయితే n=1 అయినప్పుడు −1⁻⁹ అవుతుంది. n=2 అయినప్పుడు −1² ×1=1 అవుతుంది. ఓకే, 1 అవుతుంది, ఇది −1, ఇది 1 అవుతుంది. n=3 అయినప్పుడు −1³ ×1 అంటే −1 అవుతుంది. అంటే −1, +1, −1, +1 ఇలా పెరుగుతూ పోతూ ఉన్నాయి. అయితే ఎంతవరకు ఉండొచ్చు, ఇవి అనంతాలు అన్నమాట. ఈ అనంతమైనటువంటి అనుక్రమం అంటే ఇన్ఫినిటీ దాకా వెళ్తూ ఉండొచ్చు. ఇదే ఇంకొక చిన్న ఉదాహరణ తీసుకుంటే tn=-2n+1 అని తీసుకున్నాం. n=1 అయినప్పుడు t1=-2+1 −1 అయింది, t2=-4+1 −3 అవుతుంది, t3=-6+1 −5 అవుతుంది. అంటే అనుక్రమం అనేటువంటిది ఋణాత్మక దిశలో మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ పదాల మధ్యన సంబంధాన్ని ఏదో రకంగా చూపించడమే
ఈ శ్రేణులు అనే అర్థం. అంటే దీన్ని పరంపరలు అని కూడా అంటూ ఉంటాం. ఇప్పుడు ఉదాహరణకి 3, 5, 7, 9 కనుక తీసుకున్నట్టయితే ఈ రెండింటి మధ్యన భేదం అనేటువంటిది 2 ఉంది. ఒక అనుక్రమం లోపల పదాల మధ్యన భేదం 2 అవుతూ స్థిరమవుతూ ఆ అనుక్రమం కనుక పెరుగుతూ పోతూ ఉన్నట్టయితే దాన్ని అంకశ్రేణి అంటాం. శ్రేణులు అనుక్రమాల నుంచి వచ్చినటువంటివి. కాబట్టి శ్రేణిలో మొదట ముఖ్యంగా 3 విషయాలు గమనించాలి మనం. మొదటిది అంకశ్రేణి, రెండవది రెండవది గుణశ్రేణి, మూడవది హరాత్మక శ్రేణి. దీంట్లో ఒక చిన్న ఆంతర్యం ఉంది. పదాల మధ్య గనక సమానమైనటువంటి దూరం గనక ఉన్నట్టయితే దాన్ని అంకశ్రేణి అంటాం. పదాల మధ్య స్థిరమైన నిష్పత్తి గనక ఉన్నట్టయితే దాన్ని గుణశ్రేణి అంటాం. ఇది మనం కొద్దిగా గమనించాల్సిన విషయం. అంకశ్రేణిలో పదాల మధ్యన తేడా స్థిరంగా ఉంటుంది, గుణశ్రేణిలో పదాల మధ్యన నిష్పత్తి సమానంగా ఉంటుంది. పదాల మధ్యన ఎలా నిష్పత్తి సమానంగా ఉంటుంది, ఈ అంకశ్రేణిని ఏ రకంగా నిర్వచిస్తాం అనేటువంటిది చూద్దాం. ఇప్పుడు మనం చేయబోయేది అంకశ్రేణి గురించి చూద్దాం. అంకశ్రేణిలో పదాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఉదాహరణకి ఒక వ్యక్తికి 10 రూపాయలు ఈ నెల వచ్చింది అనుకుందాం. వచ్చే నెల 20 రూపాయలు వచ్చింది, ఆపై వచ్చే నెల 30 రూపాయలు వచ్చింది. ఇట్లా చూస్తూ పోతూ ఉన్నట్టయితే సంవత్సరాంతానికి అతనికి వచ్చే ఆదాయం ఎంత అనేది క్వశ్చన్. మొదటి నెలలో 10 రూపాయలు ఇచ్చారు, రెండో నెలలో 20 రూపాయలు ఇచ్చారు, మూడో నెలలో 30 రూపాయలు, నాలుగో నెలలో 40 రూపాయలు ఇచ్చారు. ఇట్లా ఇస్తూ పోయినట్టయితే దీన్ని గమనిద్దాం. దీనికి అంటే 10కి 20కి మధ్యన తేడా 10, 20కి 10, 30కి తేడా 10. ఇట్లా 10 రూపాయలు చొప్పున పెరుగుతూ పోతుంది. అంటే స్థిరంగా 10 రూపాయలు ఉంది, మిగతావి మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. అంటే దీన్ని ఒక చిన్నగా ఇట్లా రాసినట్టయితే 10 10 ప్లస్ 10, తర్వాత 10 ప్లస్ 2 ఇంటూ 10, ఇట్లా 10 ప్లస్ 3 ఇంటూ 10, ఇట్లా రాస్తూ పోయాం అనుకుందాం. దీన్ని ఇలా రాద్దాం, ఏ ప్లస్ డి. ఏ అంటే స్థిర పదం, ఇది స్థిరం, డి అనేది స్థిరం. కాబట్టి ఈ మొత్తం దీన్ని ఈ అనుక్రమాన్ని ఈ శ్రేణిని ఈ రకంగా రాయొచ్చు. ఎట్లా, ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2డి, ఏ ప్లస్ 3డి, అలా రాస్తూ పోతూ ఉన్నట్టయితే చివరి పదం ఏమవుతుంది అనేది ప్రశ్న. ఈ చివరి పదం ఎలా అవుతుందంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి అవుతుంది. ఉదాహరణకి n = 1 అయింది అనుకుందాం.